हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय लाइफ लेसन्स 11. ఈరోజు టాపిక్ నేను తీసుకుంది, చాలామందికి డౌట్ ఉంటుంది, చాలామంది ఏమో కన్ఫర్మ్ హోప్తో ఉంటారు, కొంతమందికి ఏమో నమ్మకం ఉండదు, కొంతమందికి నమ్మకం ఉంటుంది. యూనివర్సల్ సబ్జెక్టు అది, దేవుడు ఎక్కడ. ఈ దేవుడు ఎక్కడ సబ్జెక్టు దీన్ని ఏదో కాంట్రవర్షియల్ అని కాదు, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, దేవుడు ఎక్కడ ఏంటని నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా లైఫ్ లెసన్స్లో నేను ఎట్లా అనుకున్నాను, నేను ఎట్లా ఫీల్ అయ్యాను, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, అది చెప్పడం కోసమే నేను దేవుడు ఎక్కడని చెప్తున్నా. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, అందరు దేవుళ్ళు ఒక్కడే. నేను ఇక్కడ దేవుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాట్ హిందూస్, ఎవ్రీ అంటే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, అల్లా కానీ, యేసు కానీ, మన దేవుళ్ళు కానీ, ఎవరైనా సరే కామన్గా యూనివర్సల్గా దేవుడు ఎక్కడని గురించి సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దామని. నేను జనవరి 8th and 9th 2 డేస్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసినాను, రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ క్లాసెస్. ఇంట్రెస్ట్ వాళ్ళు meemamsa.co వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే 9000254254 నెంబర్ వాట్సాప్ చేసి మీకు డీటెయిల్స్ పంపిస్తారు. ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను మీమాంస స్పిరిచువల్ రిసార్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను, దాందులో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 10 లాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో మీకు 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు స్పిరిచువల్ రిసార్ట్ గురించి meemamsa.co వెబ్సైట్లో స్పిరిచువల్ రిసార్ట్ ఆప్షన్ ఉంటుంది, అది చెక్ చేసుకొని డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ దేవుడు ఎక్కడ సబ్జెక్టు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను చిన్నప్పటి నుంచి దేవుడు నమ్మేటం కాదు, అంటే చాలామంది ఇప్పుడు కూడా పిల్లలు చాలామంది నమ్మరు. శ్రీశైలం వెళ్ళినా, తిరుమల వెళ్ళినా, లేకపోతే షిరిడి వెళ్ళినా, పండరిపూర్ వెళ్ళినా, కాశీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో పాటు నేనే వెళ్తా, వాళ్ళకంటే ముందు నేనే ఉంటా, నేనే డ్రైవ్ చేస్తా. ఆ అంబియన్స్, సపోజ్ శ్రీశైలం తీసుకుంటే ఘాట్ రోడ్స్లో డ్రైవింగ్, ఆ అంబియన్స్, ఆ వాతావరణం, ఆ నేచరు, ఆ రివరు, డ్యాము, అది చూడడానికి వెళ్తా. తీర టెంపుల్కి వెళ్ళిన తర్వాత మొక్కుబడికి వెళ్తా, నేను దేవుడికి ఇట్లా మొక్కను, ఇట్లా మొక్కను. ఇంతకుముందు నేను అనేది 10 ఇయర్స్ కంటే ముందు అస్సలు మొక్కను. అదేంది నువ్వు గుళ్ళకి వచ్చి మొక్కవు అని అడిగేది మా ఆవిడ. నాకు ఇష్టం లేదు, దేవుడు లేడు, ఇదే ఆర్గ్యుమెంటు మా నాన్నతో చేసా, మా అమ్మతో చేసా, మా నాన్నమ్మతో చేసా, ఫ్రెండ్స్తో చేసా, ఎక్కడ చేసినా దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఎందుకు, నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, నాది దేవుడు లేడని కంప్లీట్ నమ్మకం. భూమి ఒక గ్రహం, అది దాని మీద ఒక జీవం ఏర్పడ్డది, ఆ జీవం చార్లెస్ డార్విన్ థియరీ ప్రకారం మనిషి వచ్చాడు, అది నేను నమ్మిన ప్రిన్సిపల్. ఇంకా జరుగుతుండేది, లైఫ్లో ఫెయిల్యూర్ మొదలైపోయింది, ఫార్మా జాబ్ మానేసిన తర్వాత, బిజినెస్ లాస్ అయిన తర్వాత, రోడ్డు మీద పడ్డ తర్వాత, అప్పుడు నిజంగా సుఖాలు కనిపించినాయి, దేవుడు కనిపించాడు. అప్పుడు ఏముంది, దేవుడు ఎట్లా కనిపించాడు, దేవుడు నా కక్ష కట్టి నా మీద కక్ష తీర్చుకుంటుండని అట్లా నెగిటివ్గా ఉండేవాడిని. కొన్ని రోజులు గడుస్తున్నది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. గత 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు స్నానం చేసి బొట్టు పెట్టి పూజ చేస్తున్నా, ఎవ్రీడే. ఎందుకనే చెప్తాను, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక టెంపుల్ గర్భగుడిలో పంచలోహ విగ్రహాలు, ఓంకారాలు, ఆ గంటల సౌండ్స్, వాటితో ఆ ఆర్కిటెక్చర్ వల్ల, ఆ గర్భగుడి కట్టిన విధానం వల్ల వైబ్రేషన్స్ వస్తాయి, కాస్మిక్ రేస్ వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి, మన బాడీలో ఇంప్యూరిటీస్ తగ్గిస్తాయి, బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్లను చంపేస్తాయి. ఇది సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయింది. అంతే తప్ప మన విగ్రహాల్లో ఫొటోస్ మన ఫోటోషాప్లో చేశారు, విగ్రహాలు వాళ్ళు చేశారు, అందులో ఏం మహిమలు ఉండవు. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా నేను. ఆ దేవుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి నాకు 40 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల నుంచి నేను దేవుని ప్రే చేస్తున్నాను. ఏ దేవుడు, శివుడు సారు కాదు, రాముడు సారు కాదు, లేకపోతే కృష్ణుడు సారు కాదు, ఇంకోరు కాదు, వాళ్ళందరూ మన పూర్వీకులు. దేవుడు ఉన్నాడు లేడు, ఏ దేవుడు, అల్లానా, క్రీస్తా, మన శివుడు సారా, ఇది పక్కకు పెడితే దేవుడు నాలోనే ఉన్నాడు అని నాకు 10 ఇయర్స్ కింద అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే, నేను లోపల ఏదైతే 100% బిలీవ్ చేసి 100% ఫేత్తో నేను అనుకుంటే ఖచ్చితంగా అది రియల్ లైఫ్లో రియాలిటీలో జరిగింది. నేను రియల్ ఎస్టేట్లో రెంటల్ ఎస్టాబ్లిష్ కావాలి అనుకున్నా, అయ్యా 5000 ఫ్లాట్లు కొనాలనుకున్నా, కొన్నా. ల్యాండ్ రిటర్న్ తీసుకోవాలనుకున్నా, తీసుకున్నా. కారు కొనాలనుకున్నా, కొన్నా. ఏదైనా సరే, అంటే లోపల నా మీద నాకు, అంటే మనలో రెండు ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఆ రెండు ఎప్పుడు క్వశ్చన్ ఆన్సర్ జరుగుతూనే ఉంటాయి. మూడో ప్రపంచం యుద్ధం ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది, ప్రతిక్షణం మన బాడీలో మన లోపల నడుస్తూనే ఉంటుంది.
ఆ దేవుడు మన సబ్ కాన్షియస్ మైండ్ రూపంలో ప్రతి క్షణం మన గైడ్ చేస్తూనే ఉంటాడు. ఈ రాంగ్ డిసిషన్ తీసుకోకు, ఈ రైట్ డిసిషన్ తీసుకో, ఈ పని చేయి, ఈ పని చేయకు, ఇది ఏ అని చెప్పి ఎప్పుడు మనకి చెప్తూనే ఉంటాడు. 24/7 లోపల మన దేవుడు మనకి గైడ్ చేస్తూనే ఉంటాడు. ఆ గైడెన్స్ని పట్టించుకోక మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. అంతకన్నా పెద్ద గురువు, అంతకన్నా పెద్ద దేవుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు. మీకు ఎవ్రీ సెకండ్ మీకు గైడ్ చేస్తూనే ఉంటుంది లోపల. ఇది తినకు, సరిపోయింది ఆపు, వాడికి డబ్బులు ఇవ్వకు, వాడు డబ్బులు ఇవ్వడు, లేకపోతే ఈ పని చేయకు, ఇట్లా టైం వేస్ట్ చేసుకోకు. ప్రతి క్షణం మన గైడ్ చేస్తూనే ఉంటుంది లోపల. అదే సబ్ కాన్షియస్ మైండ్, అదే చిత్తం, అదే బుద్ధి, అదే మనసు, అదే దేవుడు. అది తెలుసుకొని నాకు 10 ఇయర్స్ అవుతుంది. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఇన్సైడ్ యూ, డెఫినెట్లీ యూ విల్ బీ ఏ మెచ్యూర్డ్ సక్సెస్ఫుల్ పర్సన్. మనం టెంపుల్కి వెళ్తే మార్నింగ్, టెంపుల్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, మస్జిద్కి వెళ్ళినా, ఎవరైనా ఫ్రెష్గా స్నానం చేస్తాం. స్నానం చేస్తే మన బాడీలో టాక్సిన్స్, మన చర్మం మీద టాక్సిన్స్ అన్నీ పేరుకుపోతాయి. ఆ టాక్సిన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి, అంటే కణాలు మొత్తం యాక్టివ్ అయిపోతాయి. మీరు స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారు, ఫ్రెష్ మైండ్తో, ఫ్రెష్ థాట్తో వస్తారు ప్రతిరోజు. ఎందుకు? మన మైండ్ మన ప్రతి సెల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం స్నానం చేసి చలనీళ్ళతో ఫ్రెష్ అయిపోతామో మైండ్ సెల్స్ అన్నీ యాక్టివ్ అయిపోతాయి. అంటే మన మైండ్ కూడా యాక్టివ్ అయిపోతుంది. అంటే మన బాడీ అండ్ మైండ్, బాడీ ఈజ్ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సాఫ్ట్వేర్. మన మైండ్ మన బ్రెయిన్లో ఉండదు. ఎప్పుడైతే మైండ్ బాడీ అంటే మన సెల్, మన బాడీ మైండ్ యాక్టివ్గా ఉంటాయో అప్పుడు మనం టెంపుల్కి పోతాం. మన పూర్వీకులు పెట్టిన ప్రతిదీ సైన్స్ బేస్డ్, మనకు అర్థం కాదు. అది స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకు? మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. టెంపుల్కి వెళ్తాం, లేకపోతే చర్చ్కి వెళ్తాం, లేకుంటే మస్జిద్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత దేవుడా నాకు ఈ పని చేసి పెట్టు, నేను నీకు నా వెంట్రుకలు గుండు కొట్టించుకొని నీకు ఇస్తా, లేకపోతే నాకు ఈ డబ్బులు వచ్చినాక నీకు ఉండీలు వేస్తా. అంటే మన ఆఫరింగ్స్ ఇస్తుంటాం దేవుడికి. నాకు ఈ పని చేసి పెట్టు, నీకు ఇంత ఇస్తా, నాకు 100 కోట్లు సంపాదించి నీకు 10 కోట్లు డొనేట్ చేస్తా. అంటే దేవుడితో కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తాం. నువ్వు దేవుడితో ట్రాన్సాక్షన్స్ చేసినా దేవుడితో నువ్వు ఏకరుగా చెప్పుకున్నా ఎట్లా చెప్పుకుంటావు అంటే ఫ్రెష్ మైండ్తో, నీ కాన్షియస్ మైండ్తో, నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఆర్డర్ ఇస్తున్నావు, దేవుడా నాకు ఇది చేసి పెట్టు అంతే. అక్కడ ఏమవుతుంది? నువ్వు దేవుడి మీద ఫేత్తో, బిలీఫ్తో, నమ్మకంతో, నీ కాన్షియస్ మైండ్తో, నీ సబ్ కాన్షియస్ మైండ్ని ఆర్డర్ చేస్తున్నావు నాకు ఇది కావాలి అని. అప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్, నువ్వు 100% ఫేత్ బిలీఫ్తో నువ్వు ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఆర్డర్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు చెప్తావో, నీ సబ్ కాన్షియస్ మైండ్ అది రియాలిటీగా జరిగేటట్టు చేస్తుంది. అందుకే తిరుపతికి అంతమంది భక్తులు ఉంటారు, శ్రీశైలానికి అంతమంది భక్తులు ఉంటారు, శిరిడీకి అంతమంది భక్తులు ఉంటారు. వాళ్ళు వచ్చి రియాలిటీలు చెప్పరు, దేవుళ్ళు వచ్చి నీకు రియాలిటీలో డీల్స్ చేయరు, లేకపోతే ఇంకోటి చేయరు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఫేత్తో ఇది కావాలని స్పష్టంగా, క్లియర్గా, కరెక్ట్గా నువ్వు ఎప్పుడైతే బిలీఫ్తో నీకు నువ్వు అడుకుంటున్నావు దేవుణ్ణి, అంటే ఆ దేవుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ని నువ్వు నాకు ఇది కావాలి అని స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్గా, నా గోల్ ఇది, నా డిజైర్ ఇది అని చెప్పి నీ సబ్ కాన్షియస్ మైండ్కి, నీ కాన్షియస్ మైండ్తో నువ్వు ఆర్డర్ చేస్తున్నావు. సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా రియాలిటీలో అది చేస్తుంది. ఎట్లా చేస్తుంది? అబ్రగదబ్రాలు ఏముండవు. అంటే నీకు అట్లాంటి సిచ్యువేషన్, నీ ఆలోచనలో మార్పు తెస్తుంది, అట్లాంటి అట్మాస్ఫియర్ చూపిస్తుంది, నీకు అట్లాంటి థాట్స్ వస్తాయి, నీకు అట్లాంటి ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, అట్లాంటి వ్యక్తులతో నీకు అసోసియేషన్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే అనుకుంటావో, ఏదైతే డిజైర్ చెప్పుకుంటావో దేవుడికి, అది రియల్ లైఫ్లో రియాలిటీగా జరుగుతుంది. కాబట్టి నేను 10 సంవత్సరాల నుంచి నేను పూజ చేసుకొని, నేను ప్రే చేసుకొని, బొట్టు పెట్టుకొని ప్రతిరోజు చేసుకుంటున్నా, కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద 100% ఫేత్ బిలీఫ్తో నువ్వు ఎప్పుడైతే కావాలని కోరుకుంటావో ఖచ్చితంగా అది రియల్ లైఫ్లో జరిగి తీరుతుంది. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ దానికి. సో నీ సబ్ కాన్షియస్ మైండ్ని నీ కాన్షియస్ మైండ్తో సన్నడి చేస్తున్నావు ప్రే వల్ల, పూజ చేయడం వల్ల. సో మీ అందరికీ నేను దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది ఏంటంటే, వాట్ ఎవర్ యువర్ ఫేవరెట్ గాడ్, ఈవెన్ మీకు ఏ దేవుడని ఇష్టం ఉండేయండి, రోజు పూజ చేయండి. మార్నింగ్ ఒక 15 నిమిషాలు నీవు ఏదైతే అనుకుంటావు, దేవుడా నాకు ఈరోజు మీటింగ్ కంప్లీట్ చేయి, ఈరోజు ఈ డీల్ కంప్లీట్ చేయి, లేకపోతే నీవు ఏదన్నా ట్రాన్సాక్షన్ పెట్టుకో, దేవుడు ముందు కూర్చొని 100% ఫేత్తో నువ్వు ఆ రోజు చెప్తే ఆ రోజు నీకు ఆ పనులు అవుతాయి. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది, నీ డిజైర్ ఏందో సబ్ కాన్షియస్ మైండ్ అర్థం చేసుకుంటుంది. అందుకే రియాలిటీలో జరుగుతుంది. అది దేవుడు మహిమ అనుకొని దేవుడు పూజిస్తున్నావు, దానివల్ల నష్టం లేదు. కనీసం దేవుడు భయపడన్నా మనం స్వచ్ఛంగా ఉంటాం. సో అందుకే తిరుమలలో అన్ని క్యూ లైన్స్ ఉంటాయి. గాడ్ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ప్రే ఎవ్రీడే, ఎవ్రీడే. మీరు ఒక 3 నెలలు
నేను చెప్పినట్టుగా ప్రతిరోజు మీ దేవుడికి ప్రే చేయండి మార్నింగ్ ఒక 15 మినిట్స్ మూడు నెలలు మీలో ఎంత చేంజ్ వస్తుందో చూడండి మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ